చాలామంది సందేహాలు అడుతున్నారండి జనగా జనంలో చాలామంది సందేహాలు అంటే ఏంటంటే భక్తి ఎంతో చేస్తారు కదా దేవి అని చదువుతుంటారు కదా దేవి ఖడ్గమాల పారాయణ స్తోత్రాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడానికి నియమాలు ఏంటి దానివల్ల మనకేమన్నా బ్యాడ్ ఇంపాక్ట్స్ ఉంటాయా ఎవరు ఎప్పుడు చేయకూడదు అనేది చాలామందికి సందేహం కలుగుతుంది సో దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవడానికి ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధ దేవి కడ్గమాలని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చదవచ్చు కానీ గురువుగారితో ఉపదేశం పొందితే ఉపదేశం పొందిన తర్వాత చదివితే దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క గొప్పతనం దానికి సంబంధించిన ఉండే ఫలితాలు ఎక్కువగా వస్తాయి అందుకనే దేవి ఖడ్గమాలని ఎవరైనా చదవచ్చు గురువుల యొక్క ఉపదేశం ఉంటే మరీ మంచిది సో ముఖ్యంగా అండి దేవి చాలామంది అడిగిన అడిగినకి వచ్చిన ఏ ఏ వేళలో చేయొచ్చు ఏ వేళలో చేయకూడదు అని అడిగారు సో ముఖ్యంగా దేవి కడ్గమాల స్తోత్రం చదివేటప్పుడు స్నానం చేయకుండా చదవకూడదు భక్తిగా లేనప్పుడు చేయకూడదు గోళగోళగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదువు చేయకూడదు ప్రశాంతంగా లేనప్పుడు చేయకూడదు అలాగే బహిష్ఠ సమయంలో అంటే అవుట్ ఆఫ్ డోర్స్ అంటారు కదా ఆ టైంలో నాలుగు రోజులు నాలుగో రోజు తర్వాతనే చేయొచ్చు దేవి ఖడ్గమాల చదవచ్చు అలాగే ముఖ్యంగా పరిసర ప్రాంతాలు దేవి కడ్గమాలు చదివేటప్పుడు నిర్మలంగా శుభ్రంగా ఉండి చేయాలి అమ్మవారి దగ్గర ఒక్కొక్కప్పుడు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే దేవి కడ్గమాలను చదివేటప్పుడు మాంసాహారం తినకూడదు సో చాలా నియమాలు ఉన్నాయండి ఏదేమైనా దేవి కడ్గమాల అనేది యొక్క ప్రభావం కదా సో ఇది చాలా అద్భుతమైన పవర్ గల మంత్రే కాబట్టి మంత్రాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఆ స్తోత్రం చదివేటప్పుడు చాలా చాలా భక్తితో చేయాలి పురుషులు కూడా చేయొచ్చు అడవులు చేయొచ్చు దీనివల్ల ఏ బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమి ఉండవు తప్పులు అవి ద్రొలినా తప్పులు ద్రొల్లకుండా జాగ్రత్తగా గురువుగారి ఉపదేశించిన మంత్రంతో గురుగారు ఉపదేశంతో వాళ్ళు ఎలా చదువుతారో ఒకసారి రెండుసార్లు విని అప్పుడు ఈ చదవడం వలన దోషాలు మన మన భాష దోషం అంటారు సర అవి ద్రొల్లకుండా జాగ్రత్తగా నెమ్మదిగా చదువుకుంటూ ఉండడం వల్ల దేవి కడుగుమాలు చాలా పవర్ఫుల్ కదండి పొద్దునపాటి కనదుర్గాదేవులు కూడా చేస్తుంటారు కదా నాలుగు టు ఐదు మధ్యలో చేస్తుంటారు మీరు కావాలంటే కనవరకు చూడండి అద్భుతం అలా చేయడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఇంట్లో చాలా బ్యాడ్ ఇంపాక్ట్స్ అని బయటికి వెళ్ళిపోతుంటాయి దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతుంటాయి మంచి జరుగుతుంటుంది పిల్లలకి విద్యలో రాణిస్తుంటారు మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ విద్యలో కానీ అంటే ఉద్యోగాలు కానీ ఉన్నతంగా రాణించడానికి కారణం కూడా ఈ స్తోత్రాలు చదవడం వల్లనే కదండి దేవి కట్గా సామాన్యంగా మనం చదవకూడదు బ్రాహ్మలు వేద పండితులు చదువుతుంటే అది మనం వింటే అది విన్నా కూడా చాలా పవిత్ర పవర్ఫుల్ మనకి పవర్ఫుల్గా మనకి దక్కుతుంది మనం ఇంట్లో చదువుకున్న శక్తిగా ఇంత శ్రద్ధగా భక్తితోటి చదవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎటువంటి నియమాలు ఇప్పుడు చెప్పాను ఎటువంటి నియమాలు అంటే చెప్పాను కదా ఇప్పుడు స్నానం చేయకుండా చేయకూడదు మాంసంహారం తినకుండా చేయకూడదు ఇవన్నీ మాంసాహారం తినకూడదు ఇవన్నీ చేయకూడదు మాంసాహారం తింటూ చేయకూడదు మాంసాహారం తినకూడదు అలాగే పరిచర ప్రాంతం శుభ్రంగా ఉండాలి నీట్గా నిజ ఎప్పుడే మన కాన్సన్ట్రేషన్ అంతా దేవుని ఉండాలి ఆ భక్తి చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయండాల ఏమాత్రం సందేహం లేదు సో దేవి భాగవతాన్ని ఈ స్తోత్రాన్ని మంత్రాన్ని జనరల్గా జపించవచ్చు ఎటువంటి దోషాలు లేవు కానీ గురువుగారి యొక్క సందేహము గురువుగారి యొక్క ఆజ్ఞతోటి గురువుగారి యొక్క ఉపదేశంతో చేస్తే మరింత ఫలితాలు ఏ ఏమాత్రం సందేహం లేదు